నమస్తే నేను మీ జర్నలిస్ట్ హరిత ప్రత్యామ్నాయ ఇంధనంపై వేగంగా పరిశోధనలు జరుగుతున్నాయి రోజు రోజుకి పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిపోతుండటంతో చాలామంది ఎలక్ట్రికల్ వెహికల్స్ వైపు మొగ్గు చూపుతున్నారు దాదాపు అన్ని పెద్ద మోటార్ కంపెనీలు ఈవీల తయారీలోకి దిగాయి అయితే నెదర్లాండ్స్కు చెందిన ఓ కంపెనీ మరో అడుగు ముందుకేసింది ఎలక్ట్రిక్ వెహికల్తో పాటు హైబ్రిడ్ సోలార్ కార్ను తయారు చేసింది ఈ సోలార్ స్పెషాలిటీ సెంటో ఒకసారి చూడండి నెదర్లాండ్స్ కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ లైట్ ఇయర్ సరికొత్త సోలార్ కార్ని లాంచ్ చేసింది సూర్యుడి నుంచి కాంతితో నేరుగా ఈ కారులోని లిథియం బ్యాటరీని ఛార్జ్ చేసుకోవచ్చు కారు పై భాగంలో సోలార్ ప్యానెల్లను ఏర్పాటు చేయడం ద్వారా రీఛార్జ్ అవుతుంది అంతేకాదు ఈ కారు నడుస్తున్నంతసేపు రీఛార్జ్ అవుతూనే ఉంటుంది ఎంత దూరం కార్ నడిస్తే అంతసేపు ఛార్జింగ్ అవుతుంది కార్ని ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఏకంగా ఆరు వందల ఇరవై ఐదు కిలోమీటర్ల దూరం వెళ్ళవచ్చు కేవలం సోలార్ ప్యానెళ్లతో మాత్రమే కాదు ప్లగ్ ద్వారా కూడా బ్యాటరీని ఛార్జ్ చేసుకోవచ్చు బ్యాటరీని ఫుల్ ఛార్జ్ చేసి నడిపించడం మొదలు ఎండలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో గరిష్టంగా ఏడు నెలల వరకు మళ్ళీ దీనికి ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరమే లేదు అయితే రోజుకు సగటున ముప్పై ఐదు కిలోమీటర్ల మేర ఇందులో ప్రయాణించవలసి ఉంటుంది అప్పుడు కారు ప్యానెల్స్ ద్వారా రీఛార్జ్ అవుతుంది దాంతోపాటు కారు నడిచినంతసేపు బ్యాటరీ ఛార్జింగ్ అవుతుంది మరోవైపు కారులో నావిగేషన్ ఎంటర్టైన్మెంట్ స్పెషల్గా పది ఇంచుల టచ్ స్క్రీన్ ఏర్పాటు చేశారు ఇన్ని స్పెషాలిటీస్ ఉన్న కారు ధర ఎంతో తెలుసా రెండు కోట్లు ఈ ఏడాది చివరి వారంలో ప్రీ ఆర్డర్లు కూడా ప్రారంభం కాబోతున్నాయి